రాష్ట్రం అప్పులు ఎంత? ఎందుకంటే ఈ డౌటు పాపం సగటు మనిషి ప్రతి ఒక్కడికి, రాజకీయాలకు సంబంధం లేని ప్రతి ఒక్కరికి కూడా ఈ డౌట్ ఉంటుంది. అసలు మన రాష్ట్రంలో అప్పులు ఎంత, మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఎంత, మన రాష్ట్రంలో అసలు ఎంత పూర్తి స్థాయిలో అప్పు ఉంది? ఎందుకంటే సాక్షులు ఎప్పటికప్పుడు రాస్తుంటారు, మన రాష్ట్రం అప్పులు 4,42,000 కోట్లు మాత్రమే, 4,42,442 కోట్లు మాత్రమే అప్పు ఉంది, కేంద్రం పార్లమెంటులో చెప్పింది, ఆర్బీఐ చెప్పింది అని వైసీపీ వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తుంటారు, సాక్షులు ఎప్పటికప్పుడు ఇదే రాస్తారు. అయితే ఇది ముందు దారిలో తెచ్చిన అప్పు లెక్క, కానీ వెనుక దారి దొడ్డిదారి తెచ్చిన అప్పులు కేంద్రానికి కనిపించవు. అందుకే ఈ అప్పులు కాకుండా ముందుదారి నుంచి అఫీషియల్గా తెచ్చిన అప్పులను మాత్రమే కేంద్రం లెక్కేస్తుంది కాబట్టి ఈ 4,42,000 కోట్లు చూపిస్తుంది. కానీ మద్యం ఆదాయం తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు, ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు, నాబార్డు నుంచి తెచ్చిన అప్పులు, పౌర సరఫరాల సంస్థల ద్వారా తెచ్చిన అప్పులు, బాండ్లు వేలం ద్వారా వచ్చిన అప్పులు, అలాగే మనం కడుతున్న వడ్డీలు చెల్లించడానికి చేసే అప్పులు, అలాగే మనం పెట్టిన పెండింగ్ బిల్లులు, ఇవన్నీ మొత్తం లెక్కేసుకుంటే ఎంత అప్పులు అనేది పాపం చాలామందికి తెలియదు. చాలామంది కేవలం నిజంగా వైసీపీ వాళ్ళు కూడా మన అప్పులు 4,42,000 కోట్లే, వాళ్ళందరూ ఎల్లో మీడియా ప్రచారం అలా చేస్తుంది, వాళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారని రాశారు. సో అసలు అప్పులు వాస్తవం ఏమిటి అనేది ఈనాడులో ఈరోజు చాలా స్పష్టంగా ఇరగదీశారు. అదొకసారి మనం చూస్తే రుణకంఠుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పేరు పెట్టారు రుణకంఠుడు అని. 376,000 కోట్లు మొత్తం బహిరంగ మార్కెట్ రుణం ఉంది. బహిరంగ మార్కెట్లో మన ప్రభుత్వ రుణం 8,256 కోట్లేమో ఉదయ రుణాలు ఉన్నాయి, 9,767 కోట్లేమో నాబార్డు రుణాలు ఉన్నాయి, 33,118 కోట్లేమో కేంద్రం నుంచి రుణాలు ఉన్నాయి, 95,000 కోట్లేమో విద్యుత్ సంస్థల నాన్ గ్యారంటీ రుణాలు ఉన్నాయి, 1,500 కోట్లేమో ఇతర బాండ్లు ఉన్నాయి, 50,000 కోట్లేమో పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా అప్పులు, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులేమో 50,000 కోట్లు, 1,45,000 కోట్లేమో ఇతర కార్పొరేషన్ రుణాలు. ఇవి మన మొత్తం అప్పులు లెక్కేసుకుంటే 10,11,837 కోట్లు ఆంధ్రప్రదేశ్పై మొత్తం అప్పులు చెల్లింపుల భారం అన్నమాట. ఇది చాలా స్పష్టంగా రాశారు. ఇదిగోండి అప్పులే అప్పులు మొత్తం మీద ఎక్కడెక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారు ఏంటని. ఇవి కాకుండా చిన్న మొత్తాల పొదుపుల నుంచి 6,600 కోట్లు, ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఉద్యోగులు పిఎఫ్ కూడా లాగేశారు కదా, దాని నుంచి 32,000 కోట్లు, డిపాజిట్లు ఇతర మొత్తాల నుంచి 28,000 కోట్లు, రిజర్వ్ నిధుల నుంచి 6,000 కోట్లు, మొత్తం పెండింగ్ బిల్లు 1,70,000 కోట్లు. సో పైన దశకంఠుడు అని ఇచ్చిన దగ్గర కాకుండా కిందేమో ఏ విధానంలో ఎంతెంత అప్పులు అనేవి చాలా క్లియర్గా రాసి 10,11,700 కోట్లు అప్పులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కు అని చాలా క్లియర్గా రాశారు. అప్పుల కుప్ప అయ్యారే ఆంధ్ర అనే హెడ్డింగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ అప్పులు విశ్వరూపం దాల్చాయి. జగన్ సర్కార్ చేసిన భారీ రుణాలతో సహా తాజా పరిస్థితుల ప్రకారం రాష్ట్రం మొత్తం అప్పులు రుణాలు చెల్లింపుల భారాలు కలిపి 10,11,711 కోట్లకు చేరింది. కేంద్ర ప్రభుత్వం బహుపరాక్ అని హెచ్చరిస్తున్న శ్రీలంకను చూసి కళ్ళు తెరవండి అని సాక్షాత్తు కేంద్ర మంత్రి ఢిల్లీలో సమావేశం నిర్వహించి అప్రమత్తం చేసినా వైకాపా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఒకవైపు గుత్తేదారులకు సరఫరాదారులకు చెల్లింపులు చేయలేక చేతులు ఎత్తేస్తోంది. ఆభారము 1,70,000 కోట్ల వరకు చేరినట్టు అనధికారిక అంచనా. ఆ పెండింగ్ బిల్లులు ఒక రకంగా అప్పుల్లాంటివే వెరసి రాష్ట్రం రుణాల సుడిగుండంలో చిక్కుకుపోతుంది. ఏ రాష్ట్రం అభివృద్ధికైనా అంతో ఇంతో అప్పులు అవసరమే. అయితే రాష్ట్ర నికర ఉత్పత్తిలో GSDPలో అవి 35% మించకూడదు అనేది ఆర్థిక సంఘం సూత్రం. దాన్ని జగన్ పట్టించుకోరు. ఫలితంగా 42% దాటిపోయాయని కాగ్గు హెచ్చరిస్తోంది. అనధికార అప్పులు కూడా కలిపితే ఏకంగా 65% దాటిపోతున్న దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. అంటే ఇది ఇంకా చూడండి ఏ స్థాయిలో ఉన్నాయి మన అప్పులు అనేది మనం చూడొచ్చు. చాలా దారుణమైన స్థితికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఈ అప్పులు భవిష్యత్ ఏంటి,
అసలు ఇంత అప్పులు ఎందుకు చేయాల్సి వస్తున్నారు? మనం ఇక్కడ ఒకసారి చూస్తే నిజానికి మనకు ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం. ఎలా? మద్యం, రిజిస్ట్రేషన్లు, అలాగే పెట్రోలు, అలాగే వివిధ పన్నులు, ఇతర మార్గాల్లో, అలాగే మనం కట్టే రుసుములు అంటే ఛార్జీలు, కరెంటు ఛార్జీలు అవి ఉంటాయి, అన్నిటి ద్వారా కూడా ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారుగా 90,000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అలాగే కేంద్రం కొన్ని గ్రాంట్లు ఇస్తుంది. కేంద్రం ప్రతి సంవత్సరం గ్రాంట్లు ఇస్తుంది. కేంద్రం ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుంది మన రాష్ట్రానికి. అంటే జిఎస్టీలో కేంద్రం వాటా పోగా రాష్ట్రం వాటా కొంత ఉంటుంది. అలాగే కేంద్రం వివిధ పథకాలు, వివిధ రూపాల్లో గ్రాంట్లు ఇస్తుంది. ఆ గ్రాంట్ల విలువ సంవత్సరానికి 80,000 కోట్ల వరకు ఉంటుంది. సుమారుగా 80,000 కోట్లు ఉంటుంది. అంటే మనకు వచ్చే ఆదాయము కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కలుపుకుంటే సంవత్సరానికి 1,70,000 కోట్ల నుంచి 2,00,000 కోట్ల వరకు ఉంటుందన్నమాట ఒక అంచనా. సో మనం ఇచ్చే సంక్షేమ పథకాలు సంవత్సరానికి కేవలం 50,000 కోట్లు మాత్రమే ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. సంక్షేమ పథకాల విలువ సంవత్సరానికి 50,000 కోట్లు. అలాగే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, భత్యాలు ఇవన్నీ కలుపుకుంటే సంవత్సరానికి 60,000 కోట్లు. అంటే మనకు సంవత్సరానికి 2,00,000 కోట్లు వివిధ రూపాల ఆదాయం వస్తుంటే ఖర్చులు అంటే సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపేయమని చెప్పట్లా, సంక్షేమ పథకాలకు జీతాలకు ఒక 60,000 కోట్లు వస్తుంది. అంటే ఇంకెలా చూస్తున్నా సంవత్సరానికి ఒక 90,000 కోట్లు మిగిలే అవకాశం ఉంది. ఈ 90,000 కోట్లతో అవసరమైతే కొత్త పథకాలు ఇవ్వచ్చు, ప్రాజెక్టులు ఇవ్వచ్చు, మౌలిక సదుపాయాలు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ దీనికి లెక్కలేదు. ఇది లెక్క లేకుండా ఒకవైపు ఏమో ఆదాయం పెరుగుతుంది అని చెప్తున్నారు. ఆదాయం బేష్ అని ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలతో జిఎస్టీ పెరిగింది, వసూలు పెరిగాయి, ఆదాయం పెరిగింది, మనం ఆదాయంలో అద్భుతంగా దూసుకెళ్ళిపోతున్నామని రాస్తారు. మరోవైపు అప్పులు పెంచుతున్నారు. చూడండి, ఈ రెండింటికి ఎక్కడైనా లింక్ ఉందా? ఆదాయానికి అప్పులకి ఎక్కడైనా లింక్ ఉందా? ఆదాయం పెరుగుతున్నప్పుడు అప్పులు తగ్గాలి కదా. ఇప్పుడు మనకి నెలకి మన ఇంటికి ఒక 30,000 ఖర్చు అవుద్దండి, మనకి 25,000 ఆదాయం వస్తుంది, అప్పుడు 5,000 అప్పులు చేస్తాం. అలా మన ఆదాయం పెరిగింది అనుకోండి, మనకు నెలకు 35,000 ఆదాయం వస్తుంది అనుకోండి, అప్పుడు ఒక 5,000 మిగులుతుందిగా. అప్పులు చేయాల్సిన అవసరం ఉండదుగా, ఆదాయం పెరుగుతున్నప్పుడు అప్పులు తగ్గాలి కదా. కానీ అప్పులు కూడా పెరుగుతున్నాయి, ఆదాయం పెరుగుతుంది, అప్పులు పెరుగుతున్నాయి. అదే దరిద్రం, మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం అదేనన్నమాట. సో ఈరోజు ఈనాడులో అదే రాశారు, రుణకంఠుడు అని ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి చాలా స్ట్రాంగ్ వర్డ్స్తో రాశారన్నమాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.